ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి దిశ, దిశకు సంబంధించినటువంటి లక్షణాలు, దిశలో ఉండేటువంటి ద్వారాలు, ఆ ద్వారాలకు సంబంధించినటువంటి దేవతలు వారి యొక్క లక్షణాలను తెలుసుకునేటువంటి ప్రయత్నంలో ఈరోజు మన ఈ వీడియోలో ఆగ్నేయం దిశకు సంబంధించి, ఆగ్నేయం దిశలో ఉండేటువంటి ద్వారాలు, వాటికి సంబంధించినటువంటి దేవతల గురించి, వారి యొక్క లక్షణాల గురించి మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ఆగ్నేయం దిశ. ఈ ఆగ్నేయం దిశ ధనానికి సంబంధించినటువంటి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. ఈ దిశ వచ్చేసి అగ్నితత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ దిశలో మీరు ఒంటరి గదిని ఏర్పాటు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు పంచతత్వాలకు సంబంధించినటువంటి కలర్స్, అదేవిధంగా షేప్స్, ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. దిశకు సంబంధించినటువంటి లక్షణాలు, దిశలో ఉండేటువంటి ద్వారాలు, ద్వారాలకు సంబంధించినటువంటి లక్షణాలకు సంబంధించి ఇదే మొదటి వీడియోగా మీరు ఎవరైనా చూస్తున్నట్లయితే నా ప్రీవియస్ వీడియోలు కూడా ఒకసారి చెక్ చేయండి. ఈశాన్యము, తూర్పు ఈశాన్యము, తూర్పు ఆగ్నేయానికి సంబంధించినటువంటి వీడియోలు చేయడం జరిగింది. ఆ వీడియోలకు సంబంధించినటువంటి లింక్ నేను పైన కార్డ్స్లో కావచ్చు, వీడియో ఎండింగ్లో అనటేషన్స్లో కావచ్చు ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోగలరు. టాపిక్లోకి వచ్చేస్తే ఆగ్నేయం. ఈ ఆగ్నేయం దిశ వచ్చేసి ధనానికి సంబంధించి, అగ్నికి సంబంధించినటువంటి ప్రాధాన్యత ఎక్కువ వహిస్తూ ఉంటుంది. ధనానికి సంబంధించి ద్రవ్య రూపమైనటువంటి ధనము ఎక్కువగా ఇది ప్రాధాన్యత వహిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ దిశలో మన జీవితానికి కావలసినటువంటి, మన దైనందిన జీవితానికి కావలసినటువంటి, మన వ్యక్తి వికాసానికి కావలసినటువంటి ఉత్సాహము, ధైర్యము, సమగ్రతని ఈ ఆగ్నేయం దిశ కల్పిస్తూ ఉంటుంది. అదేవిధంగా మన అవసరాలకు కావలసినటువంటి ద్రవ్య రూప ధనాన్ని కూడా ఈ దిశ ఇస్తూ ఉంటుంది. ఈ దిశలో ఉండేటువంటి అగ్ని ఒక వ్యక్తి యొక్క చక్కని రూపానికి, అదేవిధంగా ఒక వ్యక్తి యొక్క తేజస్సుకు ఎక్కువగా దోహదపడుతూ ఉంటుంది. ఎవరైనా సరే మనం చూడగానే ఒక పర్సన్కి అట్రాక్ట్ అవుతూ ఉన్నాము అంటే వారి ఇంట్లో ఆగ్నేయం దిశ చాలా బాగుంది, చాలా మంచిగా ఉంది అనేటువంటి విషయం మనకి అక్కడ అర్థమవుతుంది. అదేవిధంగా ఈ దిశలో ఏమైనా లోపాలు ఉన్నట్లయితే అగ్ని ప్రమాదాలు, ఆర్థిక నష్టాలు, కార్యాచరణ లోపాలు, స్త్రీ అనారోగ్యాలు, శుభకార్యాల ఆలస్యములు, స్త్రీ సంతానానికి సంబంధించి, అదేవిధంగా ఇంటర్ రెండవ సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఈ దిశలో దాదాపుగా ఇంట్లో ఆగ్నేయంలో వంట మనం జనరల్గా ఏర్పాటు చేస్తూ ఉంటాము. అటువంటి సందర్భంలో నీలి రంగు అంటే బ్లూ కలర్, లేదంటే నలుపు వర్ణం బ్లాక్ కలర్, ఈ రెండు ఆగ్నేయం వంటగదిలో మీరు ఏర్పాటు చేసుకోవడం ద్వారా అనవసరపు ఖర్చులు, మనకు కావలసినటువంటి అవకాశాల కోసం డబ్బుల్ని వృధాగా ఖర్చు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ధనం, ద్రవ్య రూప ధనం అంతా కూడా ఆగిపోవడం అనేది జరుగుతుంది. మనీ రొటేషన్ జరగదు, క్యాష్ ఫ్లో అనేది పూర్తిగా ఇంట్లో తగ్గిపోతుంటుంది. కాబట్టి ఇంటిలో దాదాపుగా కూడా కిచెన్లో బ్లాక్ కలర్ గ్రానైట్ కావచ్చు, ఏదైనా సరే టైల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు అవాయిడ్ చేయండి. పింక్ కలర్ కావచ్చు, లేదంటే గ్రీన్ కలర్ కావచ్చు, ఇటువంటి టైల్స్ లేదంటే గ్రానైట్ కావచ్చు, వాటికి సంబంధించినటువంటివి మీరు ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించండి. అదేవిధంగా ఈ దిశలో ఏమేమి మనం ఏర్పాటు చేసుకోవచ్చు అంటే ఈ దిశలో పూజా గది కొంతవరకు మనకి ఉపయోగపడుతుంది. లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఆరాధన పూజ మీరు ఎక్కువగా చేస్తున్నట్లయితే ఆగ్నేయంలో ఉండేటువంటి పూజ గది చాలా మంచి ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ ఆగ్నేయంలో మనకి వంటగది ఒక్కటే అధిక ప్రాధాన్యత ఉంటుంది. మిగిలినటువంటి విషయాలు పెద్దగా ఈ ప్రదేశంలో మనకు అంత మంచి ఫలితాలను అయితే ఇవ్వడానికి అవకాశం లేదు. ఈ దిశలో బాత్రూంలో అస్సలు ఉండకూడదు. బాత్రూంలో ఉండడం వల్ల విపరీతమైనటువంటి ఆర్థిక సమస్యలు, అదేవిధంగా చర్మ వ్యాధులు, అనారోగ్యాలు, ఆపరేషన్స్, ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంటుంది. నీటి నిల్వలు, స్విమ్మింగ్ పూల్స్ ఉండడం వల్ల ద్రవ్య రూప ధనం నిరోధిస్తుంది. సంతానానికి సంబంధించినటువంటి సమస్యలను కూడా కలిగించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ ఆగ్నేయంలో మీరు భోజనశాల, లేదంటే డైనింగ్ హాల్స్, డైనింగ్ టేబుల్ ఇట్లాంటివి ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలను ఎక్కువగా కలిగిస్తుంది. స్టోర్ రూమ్స్ ఉండడం వల్ల మనకి అన్ని పనులు కూడా ఆగిపోతాయి, ఏ ఒక్క పని కూడా
ముందుకెళ్ళదు, కార్యాచరణ రూపం దాల్చదు స్టోర్ రూమ్ ఉండడం వల్ల. ఏదైనా మీకు పనికిరాని వస్తువులన్నీ ఆగ్నేయంలో ఉన్నాయంటే మాత్రం ఈ ప్రాబ్లం దాదాపుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఏ పని కావట్లేదండి అని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఈ ప్రాబ్లం ఏమైనా ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత బెడ్రూమ్ ఉండడం వల్ల కొన్ని సందర్భాల్లో మంచి ఫలితాలు ఉంటాయి, కొన్ని సందర్భాల్లో చెడు ఫలితాలు ఉంటాయి. అది సందర్భానుసారంగా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ఆగ్నేయంలో ఫ్లోరింగ్ హైట్ ఎక్కువగా ఉన్నట్లయితే దీర్ఘకాలిక అనారోగ్యాల వల్ల శస్త్రచికిత్సలు చేయించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ దిశలో ఇంకా ఏవైనా లోపాలు ఉంటే కాలేయానికి సంబంధించి, పిత్తాశయానికి సంబంధించి, జీర్ణాశయానికి సంబంధించినటువంటి అనారోగ్యాలు కలుగుతాయి. ఈ దిశలో ఉండేటువంటి ద్వారాల గురించి, దేవతల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ దిశలో ఉండేటువంటి దేవతలు వచ్చేసి ఆకాష్ మరియు అనిల అనేటువంటి ఇద్దరు దేవతలు ఉండడం జరుగుతుంది. వీరు ఆకాష్ అనేటువంటి దేవత తూర్పులో చివరి ద్వారం, 8వ ద్వారం, అనిల అనేటువంటి దేవత వచ్చేసి దక్షిణంలో మొదటి ద్వారం. ఈ రెండు ద్వారాలు కలిసి మనకి ఈ రెండు పదదేవతలకు సంబంధించినటువంటి ఏరియాస్ కలిపి మనకి ఆగ్నేయం దిశ ఉండడం జరుగుతూ ఉంటుంది. మొదటిగా ఆకాశ అనేటువంటి పదదేవత గురించి తెలుసుకుంటే, ఈ ఆకాశ అనేటువంటి పదదేవతని అంతరిక్షగా కూడా పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఈ ఆకాశ అనేటువంటి పదదేవత, అదేవిధంగా అనిల అనేటువంటి పదదేవత నీలి వర్ణంలో ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఈ వర్ణం వచ్చేసి, ఈ రంగు వచ్చేసి వాస్తు పూజ మీరు చేయకముందు అంటే బిల్డింగ్ నిర్మాణ దశలో ఉన్నప్పుడు ఈ పదదేవతకి ఈ రంగు ఉండడం జరుగుతుంది. తర్వాత కలర్స్ అన్ని కూడా మారిపోతాయి. నేను ప్రీవియస్ వీడియోలో కూడా మీకు ఈ విషయం చెప్పడం మర్చిపోయాను. నేను చెప్పేటువంటి ప్రతి ఒక్క కలర్కి సంబంధించి కూడా, ప్రస్తావించేటువంటి ప్రతి ఒక్క రంగుకు సంబంధించి, వాస్తు పూజకు సంబంధించి, ఇంటికి సంబంధించి ఏదైతే గృహప్రవేశం రోజు చేస్తామో ఆ రోజు ఈ పదదేవతలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క శక్తి క్షేత్రానికి సంబంధించినటువంటి కలర్స్ మారిపోతాయి. ఇప్పుడు ఉండేటువంటి కలర్స్, ఇప్పుడు నేను చెప్పేటువంటి కలర్స్ తర్వాత ఉండడం జరగదు. వాటికి సంబంధించి మనం మళ్ళీ తర్వాత తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాము. ఈ ఆకాశం అంటే భూమికి, అదేవిధంగా స్వర్గానికి మధ్యలో ఉండేటువంటి ఖాళీ అనే అర్థం. ఈ ఆకాశం అనేటువంటి దేవత వ్యక్తీకరణానికి సంబంధించినటువంటి లక్షణం కలిగి ఉంటుంది. ఏ పనికి సంబంధించినా సరే ముందుకు వెళ్ళడానికి ఈ దేవత యొక్క శక్తి మనకు ఉపయోగపడుతుంది. ఈ పదదేవత క్షేత్రంలో మనం ద్వారం ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆర్థిక నష్టాలు, దొంగతనాలు, దుర్వ్యసనాలు అంటే జోదము, మద్యము, మగువ ఇట్లాంటివి, దుర్వ్యసనాలు, అనారోగ్యాలు ఇటువంటివన్నీ కలగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అనిల అనేటువంటి పదదేవత గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే, ఈ అనిల అనేటువంటి పదదేవతనే వాయు కింద కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. పవనశక్తికి యొక్క అధిదేవతగా పిలవడం జరుగుతూ ఉంటుంది. అయితే జీవితంలో ఉన్నత శిఖరాలను మనం చేరుకోవడానికి ఈ పదదేవత ఉపయోగపడుతుంది. జీవితంలో పైకి ఎదగడానికి కావాల్సినటువంటి పరిస్థితులను కల్పించేటువంటి దేవత. ఈ పదక్షేత్రంలో ద్వారం మీరు ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆర్థికంగా పైకి ఎదగలేరు. వృత్తి వ్యాపారాల్లో పోటీ వలన ఇబ్బందులు పడటానికి అవకాశం ఉంటుంది. జీవితంలో ఎదగడానికి కావాల్సినటువంటి వనరులు మనకు లభించకపోవచ్చు. అదేవిధంగా చాలా సందర్భాల్లో సంతానానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, మిస్క్యారీస్ కావచ్చు, ఏవైనా సరే ప్రాబ్లమ్స్ ఉండడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది. యాక్సిడెంట్లకు సంబంధించినటువంటి అవకాశాలు కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ఈ రెండు పదక్షేత్రాల్లో, ఆకాష్ మరియు అనిల అనేటువంటి ఈ రెండు పదక్షేత్రాల్లో మనం ద్వారాలు ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేసుకోకూడదు. దేవతలు వచ్చేసి మంచి లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ కూడా వాడుకునేటువంటి విధానంలో మనం ద్వారాలు కావచ్చు, బాత్రూమ్లు కావచ్చు, ఇట్లాంటివి కొన్ని అవాయిడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. వంటగదిని మాత్రమే మనం ఈ ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. ఓవరాల్గా మీరు ఈ వీడియోలో ఆగ్నేయం దిశకు సంబంధించి ఉండేటువంటి లక్షణాలు, దిశలో ఉండేటువంటి ద్వారాలు, ద్వారాలకు సంబంధించినటువంటి లక్షణాలు తెలుసుకున్నారు. రాబోయేటువంటి వీడియోలో మిగిలిన దిశలకు సంబంధించి, ఆ దిశల్లో ఉండేటువంటి ద్వారాలకు సంబంధించి, దేవతలకు సంబంధించి, అన్నిటికీ సంబంధించినటువంటి లక్షణాల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. Thank you for watching.